చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అనే ఒక ప్రోపగండ, ఒక చర్చ బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు అనే ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంది. సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే అధర్మం కాదు. సో న్యాయం ధర్మం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి ఏదైనా ఒక నిర్ణయానికి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ది అదర్ ఇష్యూ ఇస్ కన్సర్న్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న మిగతా అక్క చెల్లెమ్మలకందరికీ వాళ్ళ జగన్ వాళ్ళకి ఏం చేశాడు, వాళ్ళని ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు అందరికీ తెలుసు. ఇక్కడ మీరు 2019 ఎన్నికల ముందు మర్డర్ జరిగింది, ఫుల్ 5 ఇయర్స్ మీరు పవర్లో ఉన్నారు, మీరు చనిపోయింది మీ బాబాయ్, అధికారంలో ఉంది మీరు, తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రజనీ, ఇన్సిడెంట్ జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ 3 మంత్స్ దాటిపోయింది. 3 మంత్స్ తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు, మన పోలీసులు, మన ఎంక్వైరింగ్ ఆఫీసర్స్ వీళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు. బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాకమునిపే, వీళ్ళు కంక్లూడ్ చేయక మునిపే ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజంప్షన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఇది ఒక పొలిటికల్ సబ్జెక్టుగా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనలతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినారు. సో కోర్టు మనల్ని అడిగినప్పుడు కోర్టుకు మనము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని మనం ఎందుకు చెప్పాలి? కోర్టు ముందు చెప్పినాం అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ, ఆల్మోస్ట్ కంక్లూజన్ స్టేజ్లోకి వచ్చేసింది, మీరు కొద్ది రోజులు టైం ఇచ్చేస్తే పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళు రిపోర్ట్ కూడా కంపైల్ చేసి క్లోజ్ చేసేస్తారని కూడా చెప్పినాం. బట్ కోర్టు ఇన్ దేర్ ఓన్ డిస్క్రిషన్ ఫెల్ట్ దట్ ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది అని. సో మీరేమంటారని మీ ఇష్టం, మేము చెప్పేది అని చెప్పినాం. దాని తర్వాత మీరు ఏది ఇష్టం, మీరు ఏది కరెక్ట్ అంటే చేయండి అన్న. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఆ సిబిఐ మీద కూడా అగైన్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఇటువైపున టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వ్యక్తులు, సీఎం రమేష్ లాంటి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళందరూ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కడప సెంట్రిక్గా కేవలం దీన్ని పొలిటికల్గా ఇది కడప సబ్జెక్టు, కడపలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనతో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా రూట్లు మార్చుకుంటూ పోతా ఉన్నారు. అదే విషయంలో అందుకే అవినాష్ దాని తర్వాత తన మీద ఆరోపణలు ఎప్పుడైతే తాను తన మీద వచ్చినప్పుడు తాను జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్డ్గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగా అని, తసత్ అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎవరు ఫోన్ చేస్తే తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు, ఈ బీటెక్ రవి, సో కాల్డ్ బీటెక్ రవి, వివేకం చిన్నాను ఓడించిన మనిషి, ఆ ఎలక్షన్ చిన్నాను ఓడాల్సిన ఎలక్షన్ కాదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్, బట్ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలతో ఇదే సీఎం రమేష్ ఫ్లైట్లు పెట్టి ఎక్కించుకొని పోవడం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆదినారాయణ రెడ్డి, ఇదే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్తో ఏ రకంగా వివేకం చిన్నాను వీళ్ళంతా కలిసి ఓడించినారు, ఆ ఓడించిన అదే బీటెక్ రవికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏదైతే ఎవరు చెప్తే అవినాష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, వివేకం చిన్నానకు 2 భార్య ఉన్నమాట వాస్తవం అవునా కాదా, వివేకం చిన్నానకు 2 భార్యతో కొడుకు ఉన్నమాట వాస్తవం అవునా కాదా, ఇవన్నీ రికార్డ్స్ చూస్తే తెలుస్తాయి.
ఆ పిల్లాడిది డిఎన్ఏ చూస్తే తెలిసిపోతుంది నిజంగానే కొడుకు అవునా కాదా అని. భార్య అవునా కాదా అన్నది ఎక్కడో ఒక చోట ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, చూస్తే తెలుస్తుంది. ఫోన్లో వివేకం చిన్నాను ఫోన్ చూసిన భార్యకు తనకు ఉన్న మెసేజ్లు చాట్స్ ఇవన్నీ చూసినా తెలిసిపోతాయి. మరి ఇటువంటి అన్నీ కూడా ఈ కోణం నుంచి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడం లేదు, ఎందుకు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం లేదు అని ఏదైతే అవినాష్ రెడ్డి అడుగుతూ ఉన్నాడో అవి లాజికల్గా కరెక్టే కదా, అవి కరెక్టే కదా అని మనం మన లాంటి వాళ్ళు ఎవరైనా కరెక్టే కదా అని సహేతుకమే కదా అని అంటే చాలు వెంటనే మన మీద కూడా లేనిపోని ఆరోపణలు చేయడం. ఇది ఎంత మటుకు ధర్మం? ఏదైనా న్యాయం ఉండాలా, ధర్మం ఉండాలా? న్యాయం వైపు ధర్మం వైపు ఏదైనా మాట్లాడాలా?